ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి పద్మా దేవేందర్రెడ్డి గారికి, వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న మా అక్కా చెల్లెళ్ళందరికీ పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గౌరవ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, పెద్దలు, మా బావగారు తన్నీరు హరీష్ రావు గారికి గౌరవనీయులు, మీ అందరి అభిమాన పాత్రులు, గట్టిగా ఎక్కువగా పనిచేసే గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కాదు పాత ప్రభాకర్ రెడ్డి, ఇప్పుడు పాతవాడ్డాడు, పాత ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలు, సీనియర్ నాయకులు, దుబ్బాక శాసనసభ్యులు అన్న సోలిపేట రామలింగారెడ్డి గారికి, గౌరవనీయులు, పెద్దలు, మన కేసీఆర్ గారికి చిరకాల మిత్రులు, నర్సాపూర్ శాసనసభ్యులు, పెద్దలు, మదన్ రెడ్డి గారికి, గౌరవనీయులు, పటాన్చెరు శాసనసభ్యులు, ఇప్పుడే లక్ష మెజారిటీని ఇస్తాని శపథం చేసిన అన్న గూడెం మహిపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు, పెద్దలు, మాజీ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి రాజమణి మురళీ యాదవ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు ఫారూక్ హుసేన్ గారు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు సిహెచ్ ముత్యంరెడ్డి గారు, గౌరవ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ గారికి రాజకీయ కార్యదర్శి 12 తారీఖు తర్వాత కాబోయే శాసన మండలి సభ్యులు సేరి సుభాష్ రెడ్డి గారు, గౌరవనీయులు గ్యాదరి బాలమల్లు గారు మన రాష్ట ప్రధాన కార్యదర్శి, గౌరవనీయులు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ బెవరేజెస్ కార్పొరేషన్ అధ్యక్షులు దేవి ప్రసాద్ గారు, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అధ్యక్షులు భూమిరెడ్డి గారు, ఫుడ్ కార్పొరేషన్ అధ్యక్షులు ఎలక్షన్ రెడ్డి గారు, గౌరవనీయులు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్రగౌడ్ గారు, పెద్దలు ఎం దేవేందర్ రెడ్డి గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ గారు, అదే రకంగా గౌరవ మాజీ శాసన మండలి సభ్యులు ఆర్ సత్యనారాయణ గారు, గౌరవనీయులు ప్రభుత్వ విప్ శాసన మండలిలో శాసన మండలి సభ్యులు పెద్దలు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు సోదరులు షమీపూర్ రాజు గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఆర్ మన సత్యనారాయణ గారు సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు, ఇంకా వేదిక పైన ఆసీనులైన మహామహులందరికీ పేరు పేరున ఎవరెవరు పేరు చెప్పలేదో, దేవేందర్ రెడ్డి గారు, రాధాకృష్ణ శర్మ గారు, నరేంద్రనాథ్ గారు మన్నించాలి, నరేంద్రనాథ్ గారు వేదిక పైన ఆసీనులైన మహామహులందరికీ పేరుతూ పాత్రికేయ మిత్రులకు అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక మీద మేము కూర్చొని ఉన్నామంటే దానికి కారణమైన మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులైన అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళందరికీ నా శిరస్సు వంచి మీ అందరికీ కూడా నమస్కారం చేసుకుంటా ఉన్నా. మెదక్ జిల్లాకొచ్చి అందులో ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్లమెంట్ స్థానానికి మన్నించాలి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, ఒకసారి అభివాదం చేయండి అందరికీ ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారికి, అదే రకంగా ఇంకా వేదిక పైన ఉన్న మహానుభావులందరికీ, ఈ ప్రాంతానికి వచ్చి లక్ష మెజారిటీ సాధించిన హరీష్ రావు గారు ఉన్న నియోజకవర్గానికి, గజ్వేల్ నియోజకవర్గానికి ఇప్పటికే ఎన్నోసార్లు ప్రాతినిధ్యం వహించి దుబ్బాక నుంచి 4వ సారో 5వ సారో గెలిచిన రామలింగారెడ్డి గారికి, అది కూడా ముత్యంరెడ్డి గారు తోడైన తర్వాత అక్కడ కూడా అక్కడేం మిగలలేదు, దుబ్బాక ఏకపక్షమే, మెదకు ఏకపక్షమే, మొత్తంగా చూసినట్టయితే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక ఏకపక్షమైన వాతావరణం ఉన్న ఈ నియోజకవర్గానికి వచ్చి కొత్తగా నేను చెప్పేదేం లేదు, కానీ పెద్దలు గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తా ఉన్నా. ఈరోజు పోటీ మనకు కాంగ్రెస్కు బీజేపీకి లేదు. ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ ఉన్నది అంటే ఆ పోటీ మనం ఒకరితో ఒకరు మెజారిటీలు సాధించే విషయంలో పోటీ ఉన్నది తప్ప వేరేది లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, మన పోటీ కరీంనగర్తో వరంగల్తో అన్నారు. నేను కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, నేను మిమ్మల్ని సవాల్ చేస్తా ఉన్నా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో, మాకంటే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి రుజువు చేసుకోవాలని చెప్పి వేదిక మీద ఉండే నాయకులకు, ముందుండే నాయకులకు సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకంటే
ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ నియోజకవర్గం కంటే ఒక్క ఓటన్న ఎక్కువ తెచ్చుకొని కరీంనగర్ నుంచి తప్పకుండా ముందుంటామనే విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా. ఇక మీకు మరి బాబామదులు కాదు, నేరుగా ముఖ్యమంత్రి గారితోనే బాబామదులకు ఏం లేదు, అంతా మంచిగానే ఉన్నాం. కానీ డైరెక్ట్గా నేను మిమ్మల్ని ముఖ్యంగా ఇక్కడ గజ్వేల్ నుంచి ఉన్నోళ్ళు మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ప్రతాప్ రెడ్డి గారు చేరిన తర్వాత ఏం మిగిలింది, మొన్న కాంగ్రెస్ లాడ ఏం లేదు, లక్ష మెజారిటీ గజ్వేల్లో వస్తుందని మొన్ననే చెప్పినారు. ఇప్పుడు మరి లక్ష గజ్వేల్లో వచ్చి, లక్ష సిద్దిపేటలో వచ్చి, లక్ష పటాన్చెర్లు వచ్చినాక 5 లక్షలు కాదు మీ ఓళ్ళ లెక్కలు తప్పున్నాయి, 7 లక్షలు రావాలి మరి ఆ లెక్కకు. మరి 7 మేము కూడా చూసుకుంటాం, మరి మమ్మల్ని రెచ్చగొట్టింది ఇక్కడ మమ్మల్ని ఇప్పుడు కాబట్టి మేము కూడా మా కరీంనగర్లతో మాట్లాడి మీకంటే ఖచ్చితంగా 2 ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. షరతు కడతావా? ఇక లింగననైతే షరతులకే అంటుండు, ఇక లాభం లేదు. ఇక మేము కూడా సవాల్ తీసుకుంటాం భాయ్, ఇంత మీరు విలిచి మెదక్లా తొడగొట్టి సవాల్ చేసినాక మాకేమన్నా లేదా రేషం గిన్న? కాకుండా మీకంటే ఒక ఎక్కువ తీసుకుంటాం, షరతు కూడా కడతా ఇప్పుడు చెప్పా. ఇంత మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఈరోజు దేశ రాజకీయ పరిస్థితిని ఒకసారి చూడండి. దేశంలో సర్వేలు వస్తున్నాయి, ఈరోజు ప్రముఖ మీడియా సంస్థలు సర్వేలు చేస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద ఛానళ్లు సర్వేలు చేస్తున్నాయి. దేశంలో ఒక వాతావరణం స్పష్టంగా కనబడుతున్నది. 2014లో దేశంలో ప్రజలకు మోడీ అంటే ఏదో చేస్తాడు, ఏదో ఉద్ధరిస్తాడు ఈయన అని చెప్పి ఒక ఏదైతే అభివృద్ధి జరిగిందో అదే రకమైన అభివృద్ధి దేశమంతా చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఆనాడు 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి 283 సీట్లు కట్టబెట్టి అఖండమైన మెజారిటీని భారతదేశ ప్రజలు ఇచ్చినారు. కానీ 5 ఏళ్ల తర్వాత వెనుకకు తిరిగి చూసుకుంటే ఏం చేసిండయ్యా నరేంద్ర మోడీ అంటే, మా అక్క చెల్లెళ్ళ పోపు డబ్బాల్లో వేలుపెట్టిండు, పెద్ద నోట్ల రద్దు చేసిండు, తప్ప చేసింది మాత్రం పెద్దగా ఏం లేదు, ఈ దేశంలో సామాన్యుడికి ఒరిగింది కూడా ఏమీ లేదు. అందుకే 5 ఏళ్ల తర్వాత ఈరోజు ఏ సంస్థ సర్వే చేసినా స్పష్టంగా కనబడతా ఉన్నది, బ్రహ్మాండంగా కనబడతా ఉన్నది. దేశంలో నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి 150-160కి మించి స్థానాలు వచ్చే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని యూపీఏ కూటమి పరిస్థితి అంతకన్నా బాగలేదు, వాళ్ళు 100-110 సీట్లు కూడా దాటే పరిస్థితి వాళ్లకు కూడా లేదు. వాళ్ళిద్దరూ కలిసిన ఎన్డీఏ యూపీఏ ఇద్దరు కలిసిన జరగకూడని జరిగిన 3 సీట్లు వచ్చే పరిస్థితి లేని మాట నేను చెప్తున్నది కాదు, చిలక జ్యోతిష్యులు చెప్తున్నది కాదు, దేశంలోని ప్రముఖ వార్తా మాధ్యమాలు, సంస్థలు, సర్వేలు, దేశ ప్రజల మనోవాక్కుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడే రేపు కీలకం కాబోతా ఉన్నాడు, ఒక్కొక్క ఓటే ప్రజలు, తెలంగాణ ప్రజలిచ్చే ఒక్కొక్క ఓటు రేపు కీలకం కాబోతా ఉన్నది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే 16 పార్లమెంట్ స్థానాల్లో మనం, ఒక పార్లమెంట్ స్థానంలో హైదరాబాద్లో మన మిత్రపక్షమైన అసదుద్దీన్ ఓవైసీ గారు మజ్లిస్ పార్టీ 17 స్థానాలు మనం గెలుచుకున్నట్టయితే రేపటి రోజున గోల్కొండ కోట మీద ఇప్పటికే మీ ఆశీర్వాదంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జెండా ఎగరేస్తా ఉన్నారు. రేపు ఎర్రకోట మీద కూడా హస్తినాపురంలో, ఢిల్లీలో ఎవరు జెండా ఎగరేయాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి తప్పకుండా 16 స్థానాలు మీరు టీఆర్ఎస్ సైనికులను, కేసీఆర్ సైనికులను ఢిల్లీకి పంపిస్తే తప్పకుండా ఉంటుందనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలి. ఈ మధ్యన పదే పదే కాంగ్రెస్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక మాట అంటున్నారు, ఇది కేసీఆర్కు సంబంధం లేని ఎన్నిక, ఈ ఎన్నిక రాహుల్ గాంధీకి, నరేంద్ర మోడీకి మధ్యన జరుగుతున్న ఎన్నిక అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు దేశ రాజకీయ వ్యవస్థ ఎట్లా నడుస్తున్నది, కేంద్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తున్నది, బడితే ఉన్నోందే బర్రె, ఎవరి దగ్గర బడితే ఉంటే ఆయననే ఈరోజు మొత్తం మలుపుకపోయే పరిస్థితున్నది. కేంద్రంలో మమతా బెనర్జీ గారు రైల్వే మంత్రిగా ఉంటే పశ్చిమ బెంగాల్కి రైళ్లన్నీ పోతాయి, రైల్వే ప్రాజెక్టులన్నీ పోతాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆయన రైల్వే మంత్రిగా ఉంటే బీహార్లో ఆయన అత్తగారింటికి కూడా రైలు మార్గం వేసుకొని రైలును తీసుకొని పోయినాడు. టీఆర్ బాలు గారు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పెద్ద ఆయన, ఆయన ఉపరితల రవాణా మంత్రిగా ఉంటే జాతీయ రహదారులు మొత్తం తమిళనాడు కొట్టుకుపోయినాడు. అంతెందుకు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఈ దేశంలో
బుల్లెట్ రైలు ప్రవేశపెట్టాల్సి వస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టిండు? ఢిల్లీ నుంచి ముంబైకి, మొత్తం గుజరాత్ లోంచి ఢిల్లీ నుంచి ముంబైకి బుల్లెట్ రైలు పోయింది తప్ప తెలంగాణ కానీ, హైదరాబాద్ కానీ, దక్షిణాది రాష్ట్రాలు కానీ వాళ్ళ ప్రణాళికలు ఎక్కడన్నా ఉన్నాయా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎక్కడనో కాదు, గజ్వేల్లో మన ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి గౌరవ ప్రధాని గారు వచ్చినాడు. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు లక్షల మంది సమక్షంలో ఒక విజ్ఞప్తి చేసినారు, అయ్యా ప్రధానమంత్రి గారు, మా తెలంగాణ రైతాంగం కలను, చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కానీ ఈరోజు లక్షల కోట్ల వ్యయంతో మేము నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. మీరు దయచేసి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి ఎట్లా మీరు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినారో అదే పద్ధతుల్లో మా రాష్ట్రంలో కూడా అయితే కాళేశ్వరం కానీ లేదా పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ ఈ రెండింటిలో ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యండింటే ముసిముసి నవ్విలు నవ్విండు, రెండుసార్ల అటు ఇటు చూసిండు, అవతల వడ్డాడు తప్ప జాతీయ హోదా మాత్రం ఇయ్యలేదు. ఏమొస్తుంది జాతీయ హోదా ఇస్తే? ఈరోజు పోలవరం ప్రాజెక్టు కడుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రూపాయి ఖర్చు అయితే 90 పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తూ ఉన్నాయి. మరి రేపటి రోజున 16 మంది సైనికులు, కేసీఆర్ సైనికులు పార్లమెంటులో అక్కడ ఉంటే, మన చేతిలోనే కేంద్ర ప్రభుత్వ జుట్టు ఉంటే, మనమే నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటే తన్నుకుంటూ రాదా జాతీయ ప్రాజెక్టు హోదా? కాళేశ్వరం ప్రాజెక్టుకు మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తన్నుకుంటూ రాదా వేల కోట్ల నిధులు మన ప్రాజెక్టులకు మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, మిషన్ కాకతీయ కార్యక్రమం కానీ పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో, అదే రకంగా ఆనాడు గ్రామీణ నీటి సరఫరా మంత్రిగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని మేము ప్రారంభించినప్పుడు కానీ గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆ రెండు ప్రాజెక్టులకు సంబంధించి మేము ఎప్పుడు ఢిల్లీకి పోయినా, ఢిల్లీలో ఉండే పెద్దవాళ్లను, మంత్రులను, అక్కడి కార్యదర్శులను కలిసినా మాకు కితాబులు ఇచ్చేది, పొగిడేది, అబ్బా బాబా ఎంత మంచి పథకమయ్యా మీ ముఖ్యమంత్రిది, ఎంత ముందు చూపు, ఎంత గొప్ప పథకాలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అని పొగిడేది. నీతి ఆయోగ్ వాళ్ళు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చినాడు. ఆనాడు ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ మనం ప్రజెంటేషన్ ఇచ్చినాం, ఇంటింటికి తాగునీరిచ్చే కార్యక్రమం, గ్రామ గ్రామాన ఉండే కార్యక్రమం ఇవి చేస్తున్నామంటే సంబురపడ్డారు, సిఫారసు చేసినారు. కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది 5,000 కోట్ల రూపాయలు మిషన్ కాకతీయకి ఇవ్వండి, 19,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథకి ఇవ్వండి, మొత్తం కలిపి 24,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి అంటే నరేంద్ర మోడీ గారు 24,000 కోట్లు నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే 24 పైసలు కూడా ఇవ్వలేదన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు ఢిల్లీలో ఆ కేంద్ర ప్రభుత్వ జుట్టు మన చేతుల్లో ఉంటే, మన 16 మంది సైనికులు అసదుద్దీన్ గారితో కలిస్తే 17 మంది ఢిల్లీలో మన వాళ్ళు ఉంటే, నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటే ఆ 24,000 కోట్లు తన్నుకుంటూ రావా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. ఈరోజు చూసిన పొద్దున భారతీయ జనతా పార్టీ నాయకులు కిషన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఏం చేస్తాడు, ఆయనతోనే ఏమవుతుందని మాట్లాడుతున్నాడు. మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇదే రకమైన నరకుడు బీజేపీ వాళ్ళు శాసనసభ ఎన్నికలకు ముందు కూడా మస్తుగా మాట్లాడారు, మేము ఇది చేస్తాం అది చేస్తాం, ఇక మేము లేస్తే మనుషులం కాదని చెప్పి డైలాగులు కొట్టిండ్రు. కానీ ఆఖరికి ఏమైంది, 103 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు తమ డిపాజిట్లను కోల్పోయి ఈరోజు ముఖం లేని పరిస్థితుల్లో బయటికి ప్రజల్లోకి పోలేని పరిస్థితుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కేవలం తెలంగాణలోనే కాదు చాలా రాష్ట్రాల్లో అధోగతి పాలైపోయి ఈరోజు మోడీ గారి పరిపాలన పట్ల ప్రజలు విముఖతను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. అందుకే మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఈరోజు మన పథకాలు దేశానికి ఆదర్శమైనాయి, మన నాయకుడి పరిపాలన, కేసీఆర్ గారి పరిపాలన దేశానికే ఆదర్శమైంది. రైతు బంధు అనే కార్యక్రమాన్ని 71 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఏ ఒక్క నాయకుడైనా ఆలోచించినాడా? రైతుకు నేరుగా ప్రయోజనాన్ని వనగూర్చే కార్యక్రమం ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి అయినా చేసినాడా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. సరే, ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం, ఈరోజు మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెల్లారితే మన మీద దుమ్మెత్తి పోసే చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు విధి లేని పరిస్థితుల్లో, ఆఖరికి ఎన్నికల కోసమైనా సరే ఒకనాడు వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు నాయుడు రైతు బంధును కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా, వాళ్ళకు కూడా లాభం వస్తుందంటే దానికి కేసీఆర్ గారు కారణం కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేవలం జార్ఖండ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం,
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బంధుని ఈరోజు మోడల్ గా తీసుకొని వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేస్తా ఉన్నాయంటే దేశం మొత్తం తెలంగాణ వైపు చూడడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. రైతు బంధు పథకం ఈరోజు ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించబడ్డది, అక్కడ కూడా ఒక విజయవంతమైన కార్యక్రమంగా, రైతాంగానికి మేలు చేసే కార్యక్రమంగా ఐక్యరాజ్య సమితి గుర్తించిందంటే ఇది మన నాయకుడి దార్శనికత కాదా? మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ నరేంద్ర మోడీ గారి మీదనైతే ఈ దేశంలో అన్నో ఎన్నో ఆశలు ఉండేదో ఆయన కూడా ఆఖరికి కేసీఆర్ గారి రైతు బంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ అని చెప్పి ఈరోజు దేశంలోని 12-13 కోట్ల మంది రైతులకు అంత అంటే అది కేసీఆర్ గారి క్రెడిట్ కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి, ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీ నాయకులను నేను కోరుతా ఉన్నా. ఒక రైతు బంధు మాత్రమే కాదు, రైతు భీమా లాంటి కార్యక్రమం ద్వారా రైతుల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని, ఆ కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు గర్వపడతా ఉన్నాం మేమందరం, ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళం కానీ ఈ వేదిక ముందున్న మీరు కానీ గర్వపడే విధంగా కేసీఆర్ గారి పరిపాలన సాగుతా ఉన్నది. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరొక వైపు. గ్రామాల్లో మొన్ననే మనం చూసినాం, ఎన్నికల ప్రచారంలో పోతే ముసలవ్వలు ముసలయ్యలు దీవెన పెడుతున్నారు, కేసీఆర్ మా పెద్ద కొడుకు 3 ఏళ్ళు నోట్లకు పోతున్నాయి, 3 ఫుట్ల తింటున్నాం కొడుక అని చెప్పి దీవెన ఇస్తా లేదా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ల ద్వారా ఈరోజు అద్భుతంగా మా కోసం అపురూపమైన కొత్త పథకాలు తీసుకొని వచ్చిన నాయకుడు కేసీఆర్ గారు కాదా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఈ పథకాలు దేశం మొత్తం తెలవాలంటే దేశంలో మనం నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటాం. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి నమూనా దేశం మొత్తానికి పరిచయం చేసే సత్తా మన నాయకుడికి ఉన్నదేనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఒకప్పుడు ఒక మాట చెప్పేది, వాట్ బెంగాల్ థింక్స్ టుడే ఇండియా విల్ థింక్ టుమారో. పశ్చిమ బెంగాల్ ఈరోజు ఏం ఆలోచిస్తుందో దేశం రేపు అది ఆలోచిస్తుంది అని చెప్పి ఇదివరకు చెప్పుకునేటోళ్ళు గొప్పగా. కానీ ఈరోజు తెలంగాణ బిడ్డలు కాలెరగిరేసుకునే విధంగా, గర్వంగా చెప్పుకునే విధంగా, బ్రహ్మాండంగా మన నాయకుడి పాలన దేశానికి ఎట్లా దిక్సూచిగా మారింది అంటే, వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా విల్ డూ టుమారో అనే విధంగా భారతదేశం మొత్తానికే ఆదర్శంగా నిలిపిన నాయకుడు, పరిపాలన దక్షుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నాకు ఎవరో మన టీఆర్ఎస్ మిత్రులు చెప్పిన మాటగా, దేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు నాతో స్వయంగా అన్నమాట. సాధారణంగా ఆందోళనకారులు ఉంటారు, యాజిటేటర్స్ ఉంటారు, కానీ ఒక యాజిటేటర్ పరిపాలన దక్షుడిగా మారడం అనేది చాలా అసాధారణం. ఒక యాజిటేటర్ నుంచి అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్గా మీ నాయకుడు కేసీఆర్ గారు దేశం మొత్తంలో పేరు తెచ్చుకున్నారని చెప్పి మన రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈరోజు చెప్తా ఉన్నారంటే కేసీఆర్ గారి నాయకత్వ సమర్థత ఏందో మనందరికీ దాంతోనే అర్థం కావాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సంగారెడ్డి నుంచి వచ్చిన మా మిత్రులతో మొన్నటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో మనం ఓటమి పాలు కావచ్చు కాక, కానీ నిరాశ చెందవలసిన అవసరం లేదు. సంగారెడ్డిలో ఉండే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మరి ఈ ఎన్నికను ఒక సదవకాశంగా తీసుకొని మొన్నటి ఎన్నికల్లో ఏ స్వల్ప ఓటమితోనైతే, స్వల్ప తేడాతోనైతే మనం ఓటమి పాలైనామో అక్కడ తప్పకుండా రేపటి రోజున బ్రహ్మాండమైన మెజారిటీ సాధించే దిశగా దయచేసి పట్టుదలతో పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆలోచించినట్టయితే పథకాలలో ఎక్కడ మనం వివక్ష చూపెట్టలేదు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఈరోజు రైతు బంధు పథకం ద్వారా 414,665 మంది రైతులకు అన్ని నియోజకవర్గాల్లో డబ్బులు వస్తూ ఉన్నాయి, పెట్టుబడి వస్తూ ఉన్నది. ఆసరా ద్వారా 264,657 మందికి ఆసరా పెన్షన్లు అందుతూ ఉన్నాయి. కేసీఆర్ కిట్లు 23,270 మందికి అందినాయి. మందికి లాభం జరిగింది. అదే రకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 13,821 మందికి, ఆరోగ్యశ్రీ ద్వారా 44,000 మందికి, గొర్రెల పంపిణీ పథకం ద్వారా మా యాదవ 22,377 మందికి, కొత్తగా రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పడం ద్వారా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ సోదరులకు 55 పాఠశాలలు నెలకొల్పడం ద్వారా వేలాది మంది విద్యార్థులకు, అదే రకంగా మిషన్ కాకతీయ, అదే రకంగా ఇతర సాగునీటి వనరుల ద్వారా 2,500 చెరువులకు. ఈ లెక్కన చెప్పుకుంటూ పోతే ఈ రంగం ఆ రంగం అని కాదు, కుల వృత్తుల నుంచి మొదలు పెడితే, బలహీన వర్గాల నుంచి మొదలు పెడితే, విద్య కానీ అదే రకంగా ఇరిగేషన్ కానీ ప్రతి రంగంలో
అపురూపమైన వికాసాన్ని, అపురూపమైన ప్రగతిని, అభివృద్ధిని గడిచిన 4.5 సంవత్సరాల్లోనే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చూసినాము, ప్రజలు కూడా చవి చూసినారనే మాటను కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. మరి ఇక్కడే ఆలోచించవలసిన అవసరం ఉన్నది. సిద్దిపేటలో 120,000 పోయినాం. మరి ఇక్కడనే మనం దయచేసి ఆత్మవిమర్శ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమావేశం, ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశం. పథకాల అమలు అన్ని చోట్ల ఒకటే లెక్కున్నప్పుడు ఏ కారణం చేత సంగారెడ్డిలో మనం వెనుకపోయినాం, ఏ కారణం చేత ఇతర ప్రాంతాలతో ధీటుగా లేము అనే ఆత్మవిమర్శ ఖచ్చితంగా చేసుకోవాలి. నేను నా అనుభవం నుంచి చెప్తా ఉన్నా, నేనెప్పుడు ఎన్నికల్లో పెద్దగా ఎక్కువ సమయం గడపకపోయినా ఈసారి మాత్రం కొంత సమయాన్ని గడిపి కొంత ప్రయత్నం చేసిన నా నియోజకవర్గంలో కూడా బూతుల వారీగా టార్గెట్లు పెట్టుకొని ఎక్కడికక్కడ ఎంత పెద్ద నాయకుడైనా తమ బూత్ కానీ తమ గ్రామం కానీ దాటకుండా, ఉదాహరణకు మీ దగ్గర ఉండే నాయకుడు ఒక ఆయన మండల ఎంపీపీ గారు కావచ్చు, జెడ్పీటీసీ గారు కావచ్చు, లేదా రాష్ట్ర కార్పొరేషన్ అధ్యక్షుడే కావచ్చు, ఆయనకు కూడా చెప్పినాం ఎట్టి పరిస్థితుల్లో మీ బూత్లో మెజారిటీ రావాలి, మీ బూత్లో 70-75% ఓట్లు నువ్వు తేవాలి, అది తెచ్చినాక నీకు నమ్మకం ఉంటే ఇంకా బయటికో ఏమైనా తిరుగు, కానీ నేను చాలా పెద్ద నాయకుణ్ణి, చాలా గొప్పోణ్ణి, నేను మా ఊళ్ళో తిరుగా దేశమంతా తిరుగుతా అంటే కుదరది, ఆడనే ఉండాలి, నీళ్ళ విడిచి సాము చేయొద్దని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. ఈరోజు మెదక్ పార్లమెంట్లో ఉండే నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ముందు మన ఇల్లు చక్కదిద్దుకుందాం, మన బూత్లో మెజారిటీ తెద్దాం, మన గ్రామంలో మెజారిటీ తీసుకొని వద్దాం, మన మండలంలో మెజారిటీ తీసుకొని వద్దాం, ఆటోమేటిక్గా 5 లక్షల మెజారిటీ మీకు తప్పకుండా వస్తుంది, మీకంటే 2 ఓట్లు మాకు ఎక్కువ తప్పకుండా వస్తాయనే మాట కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 ఓట్లు ఎక్కువ పక్క వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది, మీరు చూడండి. మీకెంత రేషం ఉందో మాకెంత రేషం ఉందో దేఖలేంగే, మైదాన్ మీద దేఖలేంగే. ఆఖరికి నేను చెప్పేది ఒకటే, చాలాసార్లు మేము ఎమ్మెల్యే అభ్యర్థులం, ఎంపీ అభ్యర్థులం, మాకు గ్రామంలో ఏ ఇల్లు ఎవరిది, ఎవరు మన ఓటరు, ఎవరు మన ఓటరు కాదో మాకు తెలియదు. పాదయాత్ర చేస్తుంటాం, చేస్తున్నప్పుడు ఏమంటారంటే డోర్ టు డోర్ తిరుగుతుంటాం, తిరిగేటప్పుడు మన వాళ్ళు గుంజుకపోతుంటారు, నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరు మనోళ్ళు మందోళ్ళు ఎవరు లేరు, అందరూ కేసీఆర్ మనుషులే, అందరూ మన కోటేసేందుకు సిద్ధంగా ఉన్నోళ్ళే. ఆఖరికి నా మీద పోటీ చేసిన, నా నియోజకవర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్ ఆయనకు కూడా 4 లక్షల రూపాయలు చెక్ వచ్చింది రైతు బంధు, ఆయనను కూడా ఎప్పుడన్నా వచ్చినా రైతులకు పైసలు ఇదివరకు. ఖచ్చితంగా అడిగే హక్కు, నైతిక హక్కు కేవలం టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నది, ఓటు అడిగే నైతిక హక్కు. రేపు చెప్పాలి 16 మంది ఎంపీలను కేసీఆర్ చేతిలో పెడితే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తీసుకొని వచ్చిన కేసీఆర్ రేపు 16 మంది ఎంపీలతో ఢిల్లీనికి అవసరమైతే శాసించి, యాచించి కాదు శాసించి, రేపటి రోజున కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే 1 లక్ష కోట్ల రూపాయలు అదనంగా తీసుకొని వచ్చే సత్తా ఉండే, సమర్థత ఉండే మన నాయకుడు కేసీఆర్ గారికి మరింత ఆత్మస్థైర్యాన్ని, మరింత ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఎక్కడికక్కడ తండోపతండాలుగా 100,000 మెజారిటీతో మన నాయకులను గెలిపించుకోవాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చివరగా, ఎందుకంటే మీకు ఆకలైతుంది నాకు ఆకలైతుంది, ఎక్కువ పరీక్ష పెట్టకుండా చివరగా నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితి ఎక్కడైనా ఓటు వేసినట్టయితే ఆ ఓటు మోరిలేసిన దాంతో సమానం అనే మాట కూడా గ్రామాన తప్పకుండా మన ప్రజలందరికీ చెప్పవలసిన అవసరం. బీజేపీకి అడ్రస్ లేదు, తెలంగాణలో బీజేపీ ఎంత ఎగిరినా ఎంత దుంకినా, అమిత్ షా మీటింగులు పెట్టినా, నరేంద్ర మోడీ మీటింగులు ఎక్కడికక్కడ రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిస్తత్వలో ఉన్నది. పోటీ చేసినందుకు అభ్యర్థులు దొరకలేరు. మెదక్ పార్లమెంట్ ఇంతకుముందు ఫారూక్ హుసేన్ గారు అన్నట్టు ఏకగ్రీవమైన ఆశ్చర్యం లేదన్నారు, ఏకగ్రీవం అయితేనైతే మరి పోటీ లేదు, మెజారిటీ పంచాయతీ లేదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని నేను కోరేది, ఈ 30-40 రోజుల పాటు, ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, ప్రకటన ఎప్పుడైనా రావచ్చు, ఏప్రిల్ మాసంలో ఎన్నికలు ఎప్పుడనేది ఖరారైన తర్వాత వారీగా బూతుల వారీగా ఎక్కడికక్కడ సమిష్టిగా పనిచేసి అఖండమైన మెజారిటీని ముఖ్యమంత్రి గారి పార్లమెంట్ స్థానంలో అఖండమైన మెజారిటీని గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లాకు వచ్చిన సందర్భంగా బ్రహ్మాండమైన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. పోదాం ఇప్పుడు అందరం తిందాము ఒక్కసారి గట్టిగా, జై తెలంగాణ.